హలో హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీ వాగ్దేవి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బియ్యం పిండిలో మినప్పప్పు ఎలా యాడ్ చేసి మురుకులు చేస్తాను అన్నది ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నానండి. ఈ రకంగా మురుకులు చేసుకోండి, చాలా గుల్లగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా బాగుంటాయి. దీనికోసమని నేను ఇక్కడ 1 కప్ వరకు మినప్పప్పు తీసుకున్నానండి. ఈ మినప్పప్పుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు వేయించేసుకుంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వేయించేసుకుంటే మంచి కలర్ వస్తాయి. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మంచి కలర్ వచ్చాయి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ బియ్యం పిండిలోకి కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కారం. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారంని యాడ్ చేశానండి. అలాగే నువ్వులు, ఇవి వేయించిన నువ్వులు కాదండి, మామూలు నువ్వులే, ఒక గుప్పెడి వరకు తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా పసుపు, టర్మరిక్, అలాగే ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు వేడి చేసిన నెయ్యిని వేయాలండి. నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఒక 2 స్పూన్స్ వరకు వేడి చేసి వేసుకోవాలి. అప్పుడే మనకి మురుకులు అన్నవి మంచిగా వస్తాయి కరకట్లాడుతూ. అలా ఒకసారి వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం వేయించేసుకున్నాం కదా మినప్పప్పుని, దాన్ని పొడి చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి టోటల్గా కలిపేయాలండి. ఇంకా కూడా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే గనక ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా మురుకుల గొట్టమండి. అలా మినప్పప్పు వేసేసుకొని మనం మామూలు వాటర్ వేసేసుకొని ముద్దగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఇక్కడ చూస్తున్నారు కదా నేను మురుకుల గొట్టాన్ని చూపిస్తున్నాను, ఆ మురుకుల గొట్టంలోకి ఆ ముద్దను పెట్టేసి ఇలా మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని రెండు వైపులా మంచిగా కాల్చేసుకోవాలండి. ఇంతే అండి సింపుల్గా మన మినప్పప్పు బియ్యం పిండి మురుకులు అన్నది రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అనగానే ఎంత చక్కగా విరిగిపోతున్నాయో కదా, మీకు నచ్చాయి కదా. అయితే నచ్చినట్లయితే నాకు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Bye.